శ్రీనగర్లోని ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్స్ ఇన్ నీడ్ అనే స్వచ్ఛంద సంస్థ వారు పట్టణంలోని వివిధ పరిశ్రమల్లో పనిచేసే బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులకు లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న వారికి పోలీసుల సమక్షంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఏసీపీ సురేందర్. ఈ సందర్భంలో ఐపీఎస్ రీతిరాజ్ గారు మాట్లాడుతూ పేద ప్రజలకు మేమెప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సంస్థ ఫౌండర్ గీతారెడ్డి గారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని, కార్మికులు అలాగే పట్టణ ప్రజలు సమన్వయం పాటించాలని, తరచూ చేతులు కడుక్కోవాలని, శుభ్రతను పాటించాలని తెలిపారు. సాద్నగర్లోని ఎక్కడ మన రితిరాజ్ మేడం ఏసీపీ సార్ ద్వారా వచ్చినాము, అందుకోసమే ఇంత బాగా ఆర్డర్లీగా జరుగుతూ ఉంది. వాళ్ళ తొందరగా తీసుకోమా. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలామంది పేదలకు ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది డైలీ వేజెస్ వర్కర్స్కి వీళ్ళు చాలా ఉన్నతమైన ఆదర్శాలతో ఎవరికి ఏ లోటు రాకుండా చూస్తున్నందుకు నిజంగా సంస్థను అభినందిస్తున్నాం. మీరు మా పోలీసుకు చెప్పి పోలీసు ద్వారానే చేస్తున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా ఈ లాక్డౌన్ అయ్యేంత వరకు కూడా వీరి యొక్క సేవలు కొనసాగి. FCN जो ऑर्गेनाइजेशन है, फाउंडेशन फॉर चिल्ड्रेन इन नीड, उन्होंने पुलिस के साथ मिलकर अभी तक बहुत सारे लोगों की बहुत मदद की है. जो डेली वेजेस है जिनके पास खाने के लिए नहीं है, या पुलिस के भी लिए मास्क, सैनिटाइज़र, और लोगों को जैसे अभी आपने देखा लोगों को इतना बांटा है, तो जैसे ये ऑर्गेनाइजेशन इतना काम कर सकता है, तो उस तरह से मेरा रिक्वेस्ट है आप भी लोग जो आप जितने लोगों की मदद कर सकते हैं, कम से कम अपने अपने घरों में जो आपके यहाँ काम करने के लिए आते हैं, आसपास में जो लोग झुग्गी झोपड़ियों में रहते हैं जिनके पास नहीं है खाना, उनको प्लीज़ आप दीजिए. अगर हम लोग थोड़ा थोड़ा मदद करेंगे सबका, तो ये लॉकडाउन पीरियड हम सबके लिए अच्छे से. మనందరం కూడా ఇక్కడ క్లిష్ట పరిస్థితులలో ఉన్నాము. కరోనా ద్వారా ఎవరో ఒకరు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మన అందరి బాధ్యత కరోనాను మనం తరిమేయాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఆరోగ్యం మన చేతులలోనే ఉంది. దయచేసి అందరినీ నమస్తే అంటూ విష్ చేయండి. మన చేతులు కూడా శుభ్రంగా కడుక్కుంటే మనం జాగ్రత్తగా ఉంటాము, కరోనా మన జోలికి రాకుండా ఉంటుంది. అలాగే మనందరం కూడా ఇంట్లో ఉండాలని చెప్పేసి మేము ప్రతి ఒక్క మైగ్రెంట్ వర్కర్కు సహాయం చేయాలని చూస్తున్నాము. ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటే మనల్ని మనల్ని కాపాడుకుంటూ మనం ఇతరులను కూడా కాపాడుతాము. మనం బాధ్యతాయుతమైన సిటిజన్స్గా మెలగాలని మేము కోరుకుంటూ ఉన్నాము. అలాగే ప్రతి ఒక్కరం కూడా ఇంకొకరికి సహాయం చేస్తున్నాం. ఎంతోమంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, ఎంతోమంది సబ్బు లేక చేతులు కడుక్కోలేకపోతున్నారు, ఆ జబ్బుకు బలైపోతూ ఉన్నారు, అలాగే ఎంతోమంది కష్టపడుతూ. లాక్డౌన్ సందర్భంగా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కళాకారులకు చేయూతనందించాలని హాజీపల్లి ప్రధాన ఉపాధ్యాయులు టీవీ రంగయ్య గారి సూచన మేరకు గ్రామ కమిటీ అధ్యక్షులు మశ్చందర్ ఆధ్వర్యంలో దాత శ్రీశైలం గారి సహకారంతో వారి కళాకారులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ శ్రీదర్శన్, వార్డు సభ్యులు శివకుమార్, విష్ణు, అంజయ్య పాల్గొన్నారు. కరోనా మహమ్మారిని తరుము కొట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయాన్ని తాము స్వచ్ఛందంగా అంగీకరిస్తున్నామని తెలిపిన రాష్ట్ర కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పీనపాక ప్రభాకర్. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్న కార్మికులను మరియు స్థానిక శ్రామికులను ఆదుకోవడానికి తామెప్పుడూ ముందు ఉంటామన్నారు. 100,000 రూపాయల విలువగల నిత్యావసర వస్తువులను రెవెన్యూ డివిజన్ అధికారిని రాజశ్రీ గారికి అందజేశామన్నారు. ఈరోజు ఉదయం నందిగామ మండలం చేగూరు గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్ నిన్న క్వారంటైన్ నుంచి విడుదలైన 17 మందిని కలిసి ఆయన మాట్లాడారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ విఠల్ గారితో మాట్లాడి ప్రస్తుత సమాచారాలను తెలుసుకున్నారు. చేగూరు గ్రామ ప్రజలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేగూరు గ్రామ ప్రజలు అనవసరంగా ఎవరూ బయటికి రావద్దని, అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ చందునాయక్ గారు పాల్గొన్నారు.